Hi students, grand test assignment in maths 2. Then first of all, 6th lesson is the progression and 7th lesson is the cotton geometry and 8th lesson similar triangles and tangent secants. Then 4 chapters is the grand test 2 key. Okay, first planning choose. First question success chodha. Section 1 lo 12 into 1 is equal to 12 marks. Okay, first progression is chodha. Next tarvata sir ki maniki progression nunchi kalipi progression ki similar triangle kalipi mixes second question ichadu. Next third question sir distance find out cheyamanadu. Fourth question matching ichadu. Na telisina matiki two lessons combine chesina maniki konchu confuse avutha untam. Okay problem ledhu nenu atuvanti samasya nenu ఆల్రెడీ నా వీడియోస్లో నేను ప్లాన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ తర్వాత స్టేట్మెంట్ ఇవ్వడం, స్టేట్మెంట్ ప్రకారం ప్రూవ్ చేయడం. ఈ క్వశ్చన్ కూడా 8.4లో సమ్ కాబట్టి డైరెక్ట్ సమ్ కాబట్టి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ 6th క్వశ్చన్ వచ్చేసరికి మనకి లెంత్ ఆఫ్ ది టాంజెంట్ నుంచి టాపిక్ నుంచి ఇచ్చింది, అది ఏ ప్రాబ్లం లేదు. నెక్స్ట్ 7th క్వశ్చన్ స్లోప్ ఫైండ్ అవుట్ చేయమని, ఇది ఈజీ. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ప్యారలల్ యూస్ చేయమన్నాడు. ఈ క్వశ్చన్ ఆఫ్ యూ అవుట్ ఆఫ్ ది సిలబస్ వచ్చింది సిమిలర్ ట్రయాంగిల్స్లో. యాజ్ వెల్ ప్యారలల్ టాపిక్ అనేది మీకు 8.4 అనేది లేదు, 8.4 దాటి ఉంది కాబట్టి ఈ టాపిక్ ఏదైనా అటెంప్ట్ చేస్తే ఒకవేళ మార్కులు వస్తాయని చెప్పేసి కంపల్సరీ చెప్తున్నాను. పబ్లిక్ విషయంలో మీకు ఇచ్చిన సిలబస్లో ఏదైనా అవుట్ ఆఫ్ సిలబస్ ఏమైనా వస్తే మాత్రం అటెంప్ట్ చేస్తే కంపల్సరీ మార్క్స్ పడతాయి. ఓకే, నెక్స్ట్ 9th క్వశ్చన్ చూస్తే మనకి ఈజీ క్వశ్చన్, 10th 11th 12th ఓకే, ఎటువంటిది ఈజీగానే ఉంది. ఒకసారి పేపర్ మోడల్ ఒకసారి క్లియర్గా చూడండి అమ్మా, పేపర్ క్వశ్చన్స్, పేపర్ మోడల్ టాపిక్ వైజ్ కింద ఒకసారి క్లియర్గా చూడండి. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని ప్లాన్ చేయలేదు. పేపర్ అనేది మీకు అసైన్మెంట్స్ పేపర్స్ అనేవి మీకు పెడితే మీకు ఉపయోగపడతాయని నేను ప్లాన్ చేసుకుని పెట్టాను. అంతే తప్ప నేను పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్లాన్ చేయలేదు. నెక్స్ట్ వీడియోలో నేను ప్లాన్ చేస్తే మాత్రం నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఓకే, ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. లాడర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా ఇది. అథమెటిక్లో ఫండమెంటల్ థియరం కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ కొలీనియర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ రేషియో ఆల్సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆఫ్ యూ. టాంజెన్స్ ఆఫ్ సీకెంట్, టాంజెన్స్ ఆఫ్ సీకెంట్ నుంచి ప్యారలల్ టాపిక్ కూడా వెరీ ఇంపార్టెంట్ సమ్ అండ్ ఎక్స్టర్నల్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా వెరీ ఇంపార్టెంట్ సమ్ అమ్మా. నెక్స్ట్ తర్వాత ఇజ్ ఓన్లీ ప్రోగ్రెషన్ ఇచ్చింది ఈ క్వశ్చన్, 100% ఆఫ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. నెక్స్ట్ అదర్వైజ్ పాలసీ ప్రకారంగా అథమెటిక్ అనేది ఇది కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ 27th క్వశ్చన్ మాత్రం మీరు లిమిట్ చేయండి. ఓకే, లిమిట్ చేయండి. దాన్ని ఎలా చేయాలనేది ఒకవేళ సిలబస్లో ఉందంటే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తాను, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ సమస్యలు. కానీ ఒకవేళ అవుట్ ఆఫ్ సిలబస్లో ఇస్తే మాత్రం లిమిట్ చేయండి. ఒకవేళ సిలబస్లో ఉంటే మాత్రం నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ క్వశ్చన్, ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్ వచ్చే క్వశ్చన్ అన్నమాట ఇది. నెక్స్ట్ 28th క్వశ్చన్ మాత్రం వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఈ టాపిక్ మాత్రం కంపల్సరీ చెక్ చేసుకుని వెళ్ళండి. నెక్స్ట్ వచ్చరికి నాకు 100% ఆఫ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆఫ్ వ్యూ 29th క్వశ్చన్ ప్రూవ్ దట్ ఈ మోడల్ మాత్రం మీరు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని వెళ్ళండి. నెక్స్ట్ ప్యారలగ్రామ్ సర్క్యూట్ ఎంత ఇది మాత్రం లిమిట్ చేయండి రాంబస్. ఓకే, నెక్స్ట్ వచ్చరికి కోడన్ జామెంట్రీ మాత్రం అస్సలు వదిలిపెట్టద్దు. ఓకే, అస్సలు వదిలిపెట్టద్దు. నెక్స్ట్ ట్రైసెక్షన్ మాత్రం ఆల్రెడీ మన ఫార్మాట్ 3కి ఇచ్చాడు కాబట్టి మీకు అర్థమై ఉంటుంది ట్రైసెక్షన్ ఎంత ఇంపార్టెంటో. ఓకే, నెక్స్ట్ ప్లానింగ్ ఆఫ్ యూ మీరు ప్లాన్ చేసిన విధంగా దాంట్లో నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫస్ట్ క్వశ్చన్ ఇన్ సిమిలర్ ఇది
progression is chedu as similar to angle with the equation of you important question next answer ki equation and out of syllabus of 32 question okay their practice is matram ee question practice cheyandi choice of the question undu kada rather triangle of the 4.3 ani cheppesi aa question matram practice cheyandi ee question practice cheyadu out of syllabus 32 question undi next 33 question lo matram 100% of you two questions practice cheyandi public point of view matrame meer chudandi compulsory ga okay keep watching the my channel please subscribe my channel నాకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది నేను లెసన్ వైజ్ అనేది ప్లాన్ చేశాను క్లియర్గా పెట్టడం జరుగుతుంది విత్ ఆన్సర్స్తో సహకారం పెట్టడం జరుగుతుంది టైం మాత్రం వేస్ట్ చేయకండి పబ్లిక్ పర్పస్లో నీకు స్కోర్ చేయడానికి చాలా వరకు పేపర్స్ అనేది ఇంపార్టెంట్ చేయడం జరుగుతుంది మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కంపల్సరీగా షేర్ చేయండి ప్లీజ్ వాచింగ్ ద మై ఛానల్ హిందీ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరూ నేను ఆల్రెడీ వీడియోస్లో క్లియర్గా చెప్పినాను హిందీ ప్రాబ్లం ఎవరైనా ఉంటే మాత్రం కంపల్సరీగా నేను షార్ట్ నోట్స్ అనేది పెట్టడం జరుగుతుంది అది డౌన్లోడ్ చేసుకుని మీరు కనీసం 12 పేజెస్ ఉంటుంది హిందీ అది యూజ్ చేస్తే కంపల్సరీగా 80% ఆఫ్ యూ పేపర్ అనేది రీచ్ చేయడానికి ఛాన్సెస్ ఉంది కంపల్సరీగా డౌన్లోడ్ చేసుకోండి కీప్ వాచింగ్ ద మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద మై ఛానల్ థ్యాంక్ యూ